పంటలతో నష్టపోతున్న తమకు ప్రభుత్వమే మద్దతుదర ప్రకటించి ధాన్యం పంటను కొనుగోలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షాల వల్ల పంట తడిసి పాడైపోతుందనే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన రైతులు సుమారు 800 ఎకరాలలో 1153 రకం ధాన్యం పంటను పండించారు. ధాన్యం పంట వేసే ముందు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా 1153 లేక 1120 రకం గల ధాన్యం విత్తనాలను పంట పండించుకోమని చెప్పారని వారి ఆదేశాల మేరకు 1153 రకం ధాన్యం పంటను పండించామని అన్నారు. అయితే పంటను కోసి 20 రోజులు కావస్తున్నా అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు రాఘవాపురం సెంటర్లో ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. చంద్రపూడి మండలం ఎండపల్లి గ్రామం అండి. ఎండపల్లిలో ఉన్నటువంటి దాలవ రైతులు మేమందరం గత కొన్ని నెలలుగా మేము పంట పండించాము. గత ఇరవై రోజుల నుంచి మేము కోత కోసి పంట మీద మాకు తీసుకొచ్చేసి ఆల్రెడీ కల్లాల మీద పోసేస్తున్నాయి. ప్రజెంట్ వాతావరణం అయితే బాగలేదండి. ఏ రోజుకి ఆ రోజు మేము పట్టు కల్లాలలో పొడగవలసి వస్తుంది. నీళ్ళు వచ్చేసేసి మొత్తం తడిసిపోయే విధంగా ఉన్నాయి. మా గవర్నమెంట్ చెప్పినటువంటి 1153 రకం మేము పెట్టాము అప్పుడు. కాకపోతే ఇప్పుడు అది కొనే పరిస్థితి లేదు. సరే అని చెప్పేసి బయటకు అమ్ముకుందామన్నా కానీ దళారులు ఈ వడ్లు అయితే మాకు వద్దు, వేరే రకం అయితే కొంటాం అన్నారు. గవర్నమెంట్ వారు ఇప్పటి వరకు గత 20 రోజుల నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు మేము ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్కి మేము డిఎంకి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎదుగు వస్తుందని చెప్పడమే కానీ ఇప్పటి వరకు సంచులు ఇచ్చింది లేదు. సరే అని చెప్పేసి మేము గవర్నమెంట్ వారు కూడా తెలియజేశాం. ఇలా మా 1153 రకం మీరు కొనాలి అని మేము వాళ్ళకి తెలియజేస్తే మీ ఒడ్లు ఇలా ముక్క అయిపోతుంది, మేము కొనలేము, కటింగ్ అయిపోతుంది, మేము ఎక్కువ శాతం కటింగ్ అవుతుంది, కొనే పరిస్థితులు లేదు అని వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా యార్డ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా తెలియజేశారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ తోసిన పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితులు ఇటువంటి ధర్నా చేయాల్సి వస్తుంది. మేము సంవత్సరానికి వచ్చేసి 2 సార్లు మేము పంట పండించేది. అయినా సరే మేము ఇలా స్ట్రైక్ చేయాల్సిన కారణం అనేది గవర్నమెంట్ వారి అజాగ్రత్త వల్ల మేము ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మీరు ముందుకట్ల రేట్లు పెంచారు, అయినా సరే మేము ధర్నా చేయలేదు. కానీ మా పంట మేము పండినటువంటి పంటను మేము అమ్ముకోవడానికి ధర్నా చేయాల్సి వస్తుంది. కానీ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎండపల్లి పంచాయతీ రైతులు మేము విత్తనం పెట్టుకున్నప్పుడు ఎడి గారిని సంప్రదించి పెట్టాము. సంప్రదించి పెట్టినప్పుడు 1153 రకం కానీ 1120 రకం కానీ పెట్టుకోమని అన్నారు. ఈ క్రాప్ కూడా చేయించుకున్నారు. ఈ క్రాప్ చేయించుకునేటప్పుడు కూడా విత్తనం పేరు అడిగారు. అడిగి కొంటాం చేసుకుంటాం అన్నారు. కానీ ఇలా పండి కళ్ళంలోకి వచ్చిన తర్వాత ఈ మొక్క అయితేనే మిల్లర్స్ కొంటలేదు అని మా కొనలేని పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఏంటంటే ఏడీ గారిని ఫోన్ చేస్తే నీకు ఎవరు నెంబర్ ఇచ్చారు అని చెప్పి ఒక అధికారిగా కాకుండా ఒక దళారిగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఒక మాట చెప్పాలంటే రైతు ఏం చేయాలి, వ్యవసాయం మానేయాలా, మీ మెష్ట ప్రాంతం మొక్క అవుతుందండి, మా మెట్ట ప్రాంతం రైతులు మేము ఏం చేయాలి, వ్యవసాయం మానేయాలా, ఏం సందేశం ఇస్తున్నారో తెలియట్లేదు. మేము పండించిన ధాన్యం మొత్తం కళ్ళాల్లో ఉండి తడిచిపోయి కళ్ళాలోనే పడుకుంటున్నాం మేము. కరోనా కంటే దానికంటే ముందు ఎక్కువ చచ్చిపోయే పరిస్థితి మాకు ఆసనమైంది. మేము రైతులు అల్ప సంతోషం అండి. మేము పండించిన కొంటే చాలు మాకు, మేము అంత సంతోషపడతాం. ఒక ముందు రేట్లు పెంచినా ఏం పెంచినా కానీ మేము ఏం రోడ్డు ఎక్కలే ఇప్పటి వరకు. కానీ పండిన పంట కోసం రోడ్డు ఎక్కాలని పరిస్థితి తీసుకొస్తుంది. గవర్నమెంట్ వారు తీసుకొస్తున్నారో తెలియట్లేదు, అధికారులు తీసుకొస్తున్నారో తెలియదు, దళారులు తీసుకొస్తున్నారో తెలియట్లేదు. మా ధాన్యం కొనే పరిస్థితికి ఎవరు రావట్లేదు. దయచేసి గవర్నమెంట్ వారు ఇప్పటికైనా కలగజేసుకొని మా ధాన్యం ఎంపటే కొనుగోలు చేయాలని మేము కోరుతున్నామండి.